దేవుని సన్నిధిలో ఉంది ఆ దేవుని కొలువుకి అంకితమైన వాళ్ళం కదా దేవునికి అర్పించదగిన ఈ తరువును మనుషులకు అర్పించడానికి పనికి రాదే ఆ అపచారం గాని చేశావు ఆ దేవుడు ఏనాటికి క్షమించడు అగరంజని పరాధిపుడు దేవుడు ఒకటేనే కదా శాస్త్రాలు ఘోషిస్తున్నాయి ఒప్పుకున్నా ఇద్దరకు ప్రజాపాలన ధర్మం ఉండబట్టే కదా దైవము రాజు కొలువుండే స్థలాలే కోవిండలు అంటున్నారు మహారాజా దేశ ప్రజలే నీకు బిడ్డలు దేశంలో మావంటి పడుతులే నీకు కళ్ళు రక్షించవలసిన కంచే పైరును ఆశించడమా పైగా దేవదాసి మీద మహారాజు మోహం చెందడమా ఇది న్యాయమా మేనకను గాంచిన విశ్వామిత్రుడు ఊరసిని గాంచిన జయంతుడు రంభను గాంచిన ఇంద్రుడు వీరంతా నాట్య సౌందర్యం తలకించి పులకించలేదు వారి దుర్గతులు మీకు పట్టవద్దు తొందరపడి చెడ్డ పేరు కొని తెచ్చుకోవద్దు మహారాజా లాలించే ప్రేమమూర్తిగా కొలిచే హృదయేశ్వరిగా పట్టపురాణి అంతఃపురంలో ఉన్నారు కదా ఆ ఇల్లాలి కన్నా నేను ఎక్కువదానా కాదులే అయితే నీ ఆమెలో అందం మాత్రం ఉన్నది నీలో కళతో చేరిన సౌందర్యం ఉన్నది మహారాజా నిన్నటి వరకు నీతిపరులని ఖ్యాతి వహించారే నేడి అపఖ్యాతి వద్దు నిన్న నేడే కాదు నా సమస్తాన్ని మర్చిపోయాను నువ్వు నాట్యం చేస్తున్నావు నాటుడు నాయకుడు అంటూ నీవు పాడినప్పుడే నీకు వశమే ఈశ్వర నేను సంబోధించింది విశ్వనాథుని ఏ నాథుని నిన్ను నీవు మర్చి పాడినప్పుడే నన్ను నేను మర్చిపోయా వద్దు రాజా దయచేసి నన్ను తలాక పెట్టద్దు మా నటరాజు మీద వచ్చేసి చెప్తున్నాను ఆగండి అత్తకి రాజా మా మాట వినండి ఇది చూడండి మీకోసమే నేను 9 పిండి వంటలు వండించి ఉంటాను ముందు నిదానంగా భోంచేయండి అప్పుడు అప్పుడు అసలు విషయానికి వద్దాం అన్ని బాగా భోంచేయండి ఏంటి కొంటితనం కమ్మని పదార్థాలు ఆహా రుచిగా ఉన్నాయా మీ కొరకే శ్రద్ధగా చేయించాను ముందు భోంచేయండి మహారాజా ఇప్పుడు 9 వంటలు తమరు భోంచేశారే రుచిలో ఏదైనా భేదం తెలిసిందా ఏమీ లేదు ఆకారాల్లో మార్పులున్నాయే తప్ప రుచిలో భేదం లేదే ఇవన్నీ రుచికి ఒకేలాగా ఉన్నాయి ఒప్పుకున్నారా రాణిగారు మగువే నేను మగువుని ఆమె దగ్గర మీకు కనిపించిన మాధుర్యం నా దగ్గర మాత్రం ఎలా కనిపిస్తుందనుకున్నారు వినండి మగవులంతా పుట్టడం ఒకేలా పుడుతున్నారు అనేక రూపాల్లో తల్లి భార్య చెల్లి కూతురు అని పిలిపించుకుంటున్నారు ఆ భేదం మర్చి ప్రవర్తిస్తే దండించవలసిన వారు రాజే కదా ప్రభు ఒక పడిపి ఒకసారి పోగొట్టుకుంటే మళ్ళీ పొందలేనిది పడివి దేవునికి సమానమైన రాజే అన్యాయం చేయడం న్యాయమా ఈ బుద్ధితో నా కళ్ళు తెరిపించిన జ్ఞానరాశి నిన్ను నాట్యకర్తగా కాదు నిన్ను నా గురు సమానంగా స్వీకరిస్తా ఇక మీద ఏ పడతనియే తాక ఒట్టేసి చెప్తున్నా ఈ పొరపాటులో నా దోషం లేదు మోహకరమైన నీ నాట్యానిదే దోషం నీ సౌందర్యానిదే దోషం నన్ను క్షమించమ్మా నేడు ఇక్కడ జరిగిందంతా ఒక పీడకలగా మర్చిపో మహారాజుగా వచ్చాను మానవ అభిమానం నాశనమయ్యే తరుణంలో నీ కరుణ చేత మానవునిగా తిరిగి వెళ్తున్నాను నన్ను కాపాడిన జ్ఞానదీపమా వర్ధిల్ నూరేళ్ళు వర్ధిల్ నమస్కారం మహారాజా ఆస్థాన పండితులా మీ గురించి అనుకుంటున్నాను సరిగ్గా మీరే వచ్చారు ఏమిటి విషయం మహారాజా మోహనమైన నాట్యాన్ని దర్శించి కళోపాసనలో పరవశించి చెలించిన మనిషి మృగంగా మారిపోతే పాపకూపంలో తాను జారిపడిపోయే సమయంలో పరివర్తన చెంది మళ్లీ యథాస్థితిగా మనిషి వస్తే మహారాజా తాను చేసిన తప్పు తెలుసుకున్నప్పుడే మనిషి లోపరహితుడవుతాడు ఆ మనిషి మళ్లీ పునీతుడిగా మారి బ్రతకాలంటే ఏముని పదములు రేయింబవళ్ళు పూజించడమే మార్గం
దేవుని పదముల అదేనా దీనికి సరియైన ప్రాయశ్చిత్తం హృదయంలో పరివర్తన ఏర్పడాలంటే దైవ సేవకు మించిన మార్గం ఏముంది అదే నిజమైతే ఆ దేవుడు ఎక్కడ ఉన్నాడు ఏ దిక్కుగా చూస్తున్నాడు ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు ఈ మూడు ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పగలిగితే నేను అన్ని త్యజించి జీవితమా దేవునికి అంకితం చేస్తాను మహారాజా ఇక్కడే ప్రశ్న దేవుడు అంతటా ఉన్నాడు శివుడు లేనిదే ఒక్క అణువు కూడా లేదని శాస్త్రం చెబుతుంటే దేవుడు లేని స్థలం ఏదీ ఉండదని బోధపడలేదా తప్పదాటగా చెప్పరాదు నా మనసుకు అర్థమయ్యే విధంగా చెబుతూ మా రుజువులు చూపెడుతూ నేను అడిగే ప్రశ్నలకు వివరంగా చెప్పాలి జవాబు సాక్ష్యాలు సూపమంటే ఎలా చూపేది దేవుడు అన్నిటిలో ఉన్నాడు మీ హృదయంలోనూ ఉన్నాడు ఈ వేదాంతం కాదు కావాల్సింది ఆస్థాన పండితులకి అర్థం చెప్పడం తెలియలేదంటే నా అనుమానాలను ఎవరితో చెప్పుకోమంటారు మహారాజా ప్రతివాదన వద్దు ఒక్కరోజు మీకు గడువు ఇస్తున్నాను తెల్లవాగానే సభకి వచ్చి నా ప్రశ్నలకు జవాబులు చెప్పాలి మహారాజా దయచేసి సభలో తెలియజేయండి ఒక్క మాట వస్తాం ఏం తాత నువ్వు లోపలికి రాకుండా ఇక్కడే ఉన్నావు ఎందుకు తాత తాత ఏమమ్మా సరేలే తాతకు ఏదో దిగులు పట్టుకుంది పూర్ణ నేడు నా మనస్సు ఏం బాగుండలేదమ్మా ఏం తాత నా మీద కోపమా నేనేమైనా తప్పు చేశానా లేదమ్మా నువ్వు ఉండబట్టే తల్లి నేను ఈ లోకంలో ఉండవలసి వచ్చింది నేను మరంతే కదా తాత మా తాతయ్య ఉన్నాడని ఇప్పటి వరకు ప్రాణాలతో ఉంటున్నా ఈ ముద్దు మాటలు వినేనమ్మా వయస్సు పైబడ్డా కూడా నేనింత ఆరోగ్యంగా బ్రతకగలుగుతున్నది అది సరే మనసు సరిగ్గా లేదని అన్నారే దానికి ఏమిటి కారణం బదులు చెప్పలేని రీతిగా మహారాజా వారు మూడు ప్రశ్నలు నన్ను అడిగారమ్మా ఏం తాత నువ్వెన్నో పుస్తకాలు చదివావే నువ్వే బదులు చెప్పలేనంత కఠినంగా ప్రగతి సాధించాలి మేఘం వల్లనే జలం జలం వల్లనే సేద్యం సేద్యం వల్లనే ప్రజలు ప్రజల వల్లనే దేశం సుభిక్షం కాగలదనే పెద్దల మాటలను సదా స్మరిస్తూ సఫనారంభిస్తున్నా అమర్త్య నా మనసులో ఏర్పడ్డ సందేహం తీర్చుకోవడానికి ఆస్థాన పండితులను మూడు ప్రశ్నలను అడిగాను తగిన జవాబులతో వారు సభకు వేం చేశారా మహారాజా ఆస్థాన పండితులు నేడు సభకు వేం చేయలేదు ఏ మా ప్రశ్నలకు పురాణాలు శోధిస్తున్నారా లేక మా మాట మన్నించక అవమానిస్తున్నారా లేదు మహారాజా అలాగ వారు ప్రవర్తించరు మహారాజా ఆస్థాన పండితులు మర్యాద మన్నలా తెలిసినవారు మాకలా అనిపించలేదు నిన్నటి నుండి నేటి ఉదయం దాకా కదా గడువు ఇచ్చాం ఇచ్చిన గడువులోగా రాలేదంటే రాజాజ్ఞను అవమానించినట్టే కదా అర్థం మన్నించండి మహారాజా ఆస్థాన పండితులు పండు ముసలివారు ఒకవేళ వారికి ఆరోగ్యం సరిగా లేదేమో అలాంటిది ఏదైనా ఉంటే రాలేనని చెప్పవచ్చే ఆ ప్రకారం కూడా చేయలేదు ప్రభు మరి వారి అపరాధానికి మమ్మల్ని ఏం చేయమంటారు మీరు నిర్ణయానికి వచ్చే ముందు పండితుల మనవరాలు పూర్ణమ్మ తమ దర్శనం అపేక్షిస్తూ సభా ప్రాంగణంలో కాచుకుని ఉందని విన్నవిస్తున్నాను పండితుల మనవరాలు అందులో చిన్నపిల్ల వారి బదులు నన్ను చూడటానికి వచ్చిందంటారా ఇదెక్కడి వింతైనా విడ్డూరం అదే నాకు బోధపడలేదు సరే ప్రవేశపెట్టండి విజయే భవ తలగాలి నీకు జయం తలగాలి శత్రు బలం కొనసాగాలి నీ పాలన సాగాలి ధర్మం సుఖించాలి ప్రజలు శోభించాలి దేశం పండితుల మనవరాల్ని పూర్ణ నా పేరు నమస్కారం చేప పిల్లకు ఈత ఇంకొకరు నేర్పాలా పులి కడుపున పిల్లి పుడుతుందా ఆ పండితుని వంశంలో పుట్టిన పిల్లకు సంస్కార లోపం ఉంటుందా కవిగారింటో గంటం కూడా కవిత్వం చెప్తుందంటారే మరలాంటప్పుడు పండితుని మనవరాలి మాటలు మీకు ఆశ్చర్యపరుస్తూ ఉన్నాయా లేదు ఎంతో అబ్బురంగా ఉన్నాయి కంటి ముందు కనిపిస్తున్నది నిజమా కల్పనా సందేహం కలుగుతున్నది సందేహమే వద్దు ఇదేదో కళ కల్పన కాదు మహారాజా నీకేం కావాలి తాతయ్యను మూడు ప్రశ్నలు అడిగారు కదూ సరైన జవాబులు నీ చెప్పడానికి వచ్చాను పోను పోను మాకే భ్రమ కలిగిస్తున్నది చిన్నారి మేమడిగినవి అసాధారణమైన ప్రశ్నలు అంతటి పండితులే చెప్పలేక తలకిందులయ్యారు
లేదు మహారాజా అంత సాధారణమైన ప్రశ్నలు కావు ఆ మహాపండితుల నుంచి చెప్పవలసిన అవసరమూ లేదు చిన్న ప్రశ్నలే అందుకనే కదా నేను వచ్చాను